సెక్రటేరియట్ విషయంలో చాలా స్పష్టంగా ప్రభుత్వం ఇచ్చిన నివేదికలన్నింటిని కూడా నేను బయటపెట్టిన. ప్రభుత్వం విచారణకు ఆదేశించలేదు. నీలమలిగలు కాదు, దాని మీద అయినా దీని మీద అయినా విచారణకి ఏమని ఉండ్రి. నేను అన్ని ప్రభుత్వ కాగితాలను బయటపెట్టిన. నాకు అసలు జన్వాడలో ఈంచి భూమి లేదని చెప్పిండు, అవునా? ముందు అన్నాడు కదా, వాళ్ళ భార్య పేరు మీద ఉన్న ఎకరాల కొద్ది భూముల డాక్యుమెంట్లు తీసుకొచ్చి ఇచ్చినాక ఎప్పుడన్నా మాట్లాడిండా? నోరు తెరిచిండా? ఎప్పుడన్నా నోరు తెరిచిండా? మీరు తీయండి. గతంలో నేను చేసిన ప్రతి ఆరోపణ మీద ఇట్లనే మాట్లాడి ఇరుక్కపోయి డ్రగ్స్ విషయంలో రక్త పరీక్షలకు నేను సిద్ధం, ఎంట్రకలు ఇస్తా అన్నాడు. సరే, నేను సిద్ధమని నేను విశ్వేశ్వరరెడ్డి గారు అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చినాం. రాలేదు కదా, నిజాయితీ పరుడైతే ఎందుకు రాలేదు రక్త పరీక్షలకు? జన్వాడలో నాకు ఇంచు భూమి లేదంటే ఎక్కడైతే ఫామ్ హౌస్ ఉందో అక్కడే భార్య పేరు మీద ఉన్న దాదాపుగా 25 ఎకరాల భూములకు సంబంధించిన పత్రాలన్నీ తీసుకొచ్చి బయటపెట్టినా కదా. ఎప్పుడన్నా మాట్లాడిండా దాని మీద? ఏ వాస్తవాలు నేను మాట్లాడినా దబాయించడం ద్వారా తప్పించుకోవడానికి చూస్తుండు. నేను అన్ని ప్రభుత్వ విచారణలకు నేను సిద్ధంగా ఉన్నా. నేను అబద్ధాలు చెప్తే విచారణకు ఆదేశించు. నేను తప్పు చెప్పినట్టయితే ఈ తప్పుడు ఆరోపణలు చేసినందుకు విచారణ చేసి నిర్ధారించిన తర్వాత ఏం శిక్షిస్తావు రా ముందుకు. ఇప్పుడు ఈ భూములు యశోద మీద లేవంటాడా? అది పార్థసారథి రెడ్డికి ఇవ్వలేదంటాడా? ఆ భూమి విలువ రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు 33 కోట్ల 70 లక్షలు అని నిర్ధారించలేదంటాడా? 10% దాని మీద వసూలు చేయాలి రెంటల్ వాల్యూ అని ప్రతి సంవత్సరం 50 కోట్లు ఆ లెక్కను మొత్తం లెక్కలు కట్టుకుంటూ పోతే 5346 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన రెంటల్ సొమ్ము నష్టపోయింది అనేది కాదంటాడా? ఏది కాదంటాడు? పార్థసారథి రెడ్డి ఇన్కమ్ ట్యాక్స్లతో రేడ్ అయినప్పుడు 142 కోట్ల రూపాయల నగదు 1000 కోట్ల రూపాయల భూములు దొరికినాయి కాదంటాడా? రెమిడిస్వియర్ ఇంజెక్షన్ 3500 రూపాయలకు అమ్మాల్సింది 35000 నుంచి 50000 పార్థసారథి రెడ్డి అమ్మిండని పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు చేసింది, అది కాదంటాడా? పార్థసారథి రెడ్డికి వాళ్ళ నాయన టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ ఇచ్చింది కాదంటాడా? ఏది కాదంటాడు? ఇది యశోద హాస్పిటల్ అలెగ్జాండ్రియా ఫార్మా కంపెనీకి 2010లో కాంగ్రెస్ కేటాయించిన భూమిని అప్పనంగా అన్యాయంగా వాళ్ళని బెదిరించి గుంజుకొని ఆ కంపెనీలోకి కల్వకుంట్ల జగన్నాథరావు, రవీందర్రావు, దేవేందర్రావు కంపెనీలో డైరెక్టర్ అయిన విషయం కాదంటాడా? ఆ పక్కనున్న 3 ఎకరాల భూమి 80000 గజం అమ్మమని చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంటు స్పష్టమైన ఆదేశాలు ఇస్తే 37611 రూపాయలకు గజం లాక 14278 గజాలు 37611 రూపాయలకు అమ్మలేదు తప్పంటాడా? పోనీ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న వ్యక్తులకు ఆ పక్కల్నే 25 ఎకరాల భూములు మేము అమ్మనేలేదు, వాళ్ళ పేరు మీద భూమే లేదంటాడా? నేను అన్ని ప్రభుత్వము అధికారికంగా ఇచ్చిన నివేదికలు కాగితాలే నేను బయటపెట్టి చెప్తున్నా. నేను సొంతంగా తయారు చేసింది లేదు, నేను సొంత వైద్యం చేస్తలేను. అక్కడో డాట్ ఉంటే ఆ డాట్స్ అన్ని కనెక్ట్ చేసి దొంగతనం ఎట్లా జరిగిందో నేను చెప్తున్నాను.